नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रभुत्व आस्पत्रुलो चिकित्सा पूर्तयिपोयिनप्पटिकी वंदलादि मंदि प्रवासुलु इंका प्रभुत्व आस्पत्रुलोने उन्नारनि चेप्पेसि आरोग्य शाख वेल्लडिंचडं जरिगिंदि अलागे ओक प्रवासुलकु संबंधिंचिन कुवैट उन्न एंबसीलकु चाला सार्लु विज्ञप्ति चेशामनि चेप्पि कानी एंबसील नुंचि एटुवंटि स्पंदन रालेदनि चेप्पेसि आरोग्य शाख वेल्लडिंचडं जरिगिंदि अलागे विसुगु चेंदिन कुवैट आरोग्य शाख यूएन प्रमेयंतो कुवैट आरोग्य शाख मरियु कुवैट विदेशांग मंत्रित्व शाख प्रवासुलनु बहिष्करिंचालनि चेप्पि आलोचिस्तू उंदी अलागे कुवैट लोनी आस्पत्रुललो 450 मंदिकि पैगा प्रवासुलु इप्पटिकी चिकित्स पूर्तैना सरे वाळ्ळु आस्पत्रुल्लो ఉన్నారని చెప్పేసి దాదాపు 3 ఏళ్ళు పైగా చాలా మంది ప్రవాసులు ఇప్పటికీ ఆసుపత్రిలోనే జీవనం సాగిస్తూ ఉన్నారని చెప్పి వెల్లడించడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న వాళ్ళ బంధువులకు ఫోన్ చేసినా గానీ ఆ బంధువులు కూడా వచ్చి వీళ్ళని తీసుకోవడం లేదని చెప్పి పేషెంట్ దగ్గరికి వెళ్లి వివరాలు తెలుసుకున్న తర్వాత బంధువులకు ఫోన్ చేశామని చెప్పి మీ యొక్క తమ్ముడో లేకపోతే మీ యొక్క అన్నో ఫలానా వాళ్ళ ఆసుపత్రిలో చికిత్స పూర్తయింది అతని వాళ్ళ యొక్క దేశానికి పంపించేందుకు ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పినా గానీ ఏ బంధువులు కూడా వాళ్ళని తీసుకోవడానికి రావడం లేదు. మరికొంతమందికి కువైట్ లో బంధువులు లేరని చెప్పేసి వెల్లడించడం జరిగింది. దేశం గాని దేశంలో అదే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏ బంధువైనా సరే లేకపోతే ఏ కుటుంబ సభ్యుడైనా సరే రాకపోతే ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమేనా. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏందంటే ఆ యొక్క ప్రవాస రోగులు ఎవరైతే హాస్పిటల్లో ఉంటూ ఉన్నారో వాళ్లకు ఆరోగ్యం కూడా నయమైపోయింది. వాళ్ళు బాగున్నా సరే ఎంబసీలు గాని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గాని వాళ్ళకు సంబంధించిన బంధువులు గాని ఎవరు గాని వచ్చేసి వాళ్ళని తీసుకోవడం లేదని చెప్పేసి ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి యుఎన్ ప్రమేయంతో ఇక్కడ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిష్కరించాలని చెప్పి ఆరోగ్య శాఖ భావిస్తూ ఉంది. అలాగే మరీ ముఖ్యంగా మనం చెప్పుకుంటే వీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఆరోగ్య శాఖపై భారం పెరుగుతూ ఉందని చెప్పి వెల్లడించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆరోగ్య శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకొని ఆసుపత్రుల్లో ఉన్న ప్రవాసులను బహిష్కరిస్తుందో వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.